లోతు ప్రాంతమైనటువంటి నాన్సాబ్గడ్డ ఏరియాలో ఎప్పుడు వర్షాలు పడ్డా ఆ కాలనీ మొత్తం నీళ్ళల్లో మునిగిపోయేటటువంటి పరిస్థితి, ఇళ్ళల్లోకి మొత్తం నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 35 సంవత్సరాలుగా ఈ సమస్యను వాళ్ళు చవి చూస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం బాధపడుతూనే ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం అంతా చెప్పి ఈ సంగారెడ్డి పట్టణంలో ఒక 6 చెరువులు కుంటలకు సంబంధించి అవి నేలమట్టమైపోయి ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా ధ్వంసమైపోయి వర్షం పడగానే ఎక్కడ లోతట్టుంటే అక్కడికి వచ్చేసి నీళ్లు చేరుకున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఈ ఫీడర్ ఛానల్స్ అన్నీ కట్టుకోవటానికి సంబంధించి, పునర్నిర్మించుకోవటానికి సంబంధించి డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే 5 కోట్ల 91 లక్షల రూపాయలు మంజూరీ కూడా ఇచ్చారు. ఆ ఫీడర్ ఛానల్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా బొబ్బిలిగుంటకు సంబంధించిన ఈ చెరువు మీద కొంత ఈ చెరువును కనెక్టివిటీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయటంతో పాటు ఈ చెరువును కూడా సుందరీకరణలో భాగంగా దీన్ని మరి బ్యూటిఫికేషన్ చేపిస్తూ ఈ కాలువలన్నీ కూడా తర్వాత ఈ మత్తడి ఇవన్నీ కూడా మరమ్మతు చేసుకోవడానికి సంబంధించిన ఈ కార్యక్రమం అంటే ఈ జరుగుతున్న పనులను పరిశీలించడానికి మన జిల్లా కలెక్టర్ గారు వాసవ వెంకటేశ్వర్లు గారు కూడా ప్రత్యేకంగా దీని మీద చొరవ చూపిస్తూ సత్వరంగా జరగాలని చెప్పనని వారు కూడా మరి ఇరిగేషన్ శాఖ అధికారులు మా రాములు ఈ గారిని, తర్వాత మున్సిపల్ శాఖ మరి సిబ్బందిని, మా మున్సిపల్ శాఖ మరి పురపాలక సంఘ చైర్పర్సన్ రవి విజయలక్ష్మిని మరి ఇక్కడ వారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి ఈ పనులు వర్షాకాలం కంటే ముందే అయిపోవాలని చెప్పననే దానికి కూడా మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడుగుతా ఉన్నాం. సత్వరంగా జరగాలని చెప్పడం కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తి సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా మేము పూర్తి జాగ్రత్త తీసుకుంటామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.